రాష్ట్ర ప్రజల సంక్షేమమే ముఖ్య లక్ష్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ముందుకు వెళ్తున్నారని రాజన్న సిరిసిల్ల జిల్లా పరిషత్ చైర్పర్సన్ యలగొండ ఆర్నా రాఘవరెడ్డి పేర్కొన్నారు. కోనరావుపేట మండల కేంద్రంలో శనివారం రోజు జరిగిన ఓ కార్యక్రమంలో దాదాపు 70 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని ఆమె చేతులమీదుగా నిర్వహించారు. కోనరావుపేట మండలానికి చెందిన పలువురు కళ్యాణ లక్ష్మి లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని శనివారం రోజున జడ్పీ చైర్పర్సన్ యలగొండ ఆర్నా రాఘవరెడ్డి చేతుల మీదుగా నిర్వహించారు. ఈ సందర్భంగా 70 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి చక్రను అందజేసిన అనంతరం ఆమె మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజా సంక్షేమ ధ్యేయంగా అనేక సంక్షేమ పథకాలను అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతున్నారని కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకాలు ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు 1500 మంది లబ్ధిదారులకు మండలంలో లబ్ధి చేకూరింది అని పేర్కొన్నారు. ప్రతి ఇంటికి ఏదో ఒక రూపకంగా ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుతున్నాయని ఆసరా పెన్షన్లు పేదింటి ఆడపిల్లల వివాహ సందర్భంగా కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ ద్వారా 100,000 రూపాయలు అందజేస్తుందని కేసీఆర్ కిట్ రైతు బంధు రైతు బీమా దళిత బంధు వంటి పథకాలతో రాష్ట్రంలోని ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు అని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ చంద్రయ్య, డిడబ్ల్యూఓ లక్ష్మీరాజం, వైస్ ఎంపీపీ సుమలత శ్రీనివాస్, సొసైటీ చైర్మన్లు మండల నరసయ్య, శంకరేన్ రామ్మోహన్ రావు, సర్పంచుల ఫోరం ప్రధాన కార్యదర్శి మంత్రి సంతోష్తో పాటు మండల సర్పంచుల ఫోరం అధ్యక్షులు గోపు పరశురాములు, పార్టీ మండల అధ్యక్షులు మలయాల దేవయ్య, ఎంఆర్ఓ నరేందర్, ఎంపీటీఓ రామకృష్ణ, సిడిపిఓ ఎల్లయ్య, పలువురు సర్పంచులు లబ్ధిదారులు హాజరయ్యారు. 116 మాత్రమే చెక్కు కళ్యాణ లక్ష్మి, ఎందుకంటే నువ్వు మేము కూడా ఈ అన్ని కార్యక్రమాలలో ఇద్దరం తప్పే మాట్లాడుతున్నాం. థ్యాంక్ యూ. ఇప్పుడు జిల్లా అధికారి లక్ష్మీరాజన్ సార్ గారు మాట్లాడవలసిందిగా కోరుతాము. కొంచెం కొంచెం జరిగాను విటాను మాట సార్ 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 కొంచెం అందరూ అన్ని విధాలుగా చెప్పారు. ఆ కార్యక్రమాలు ఏదో దృష్టిలో ఉంచుకొని గత ప్రభుత్వాలు ఏం చేసినాయి, మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చినాక గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఏం చేస్తుండు, మన తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని ఏదో ఒక రూపకంగా వాళ్ళ ఇంటికి ఏదైనా కానీ ఇవాళ ఇందాక చెప్పినట్టుగా కూడా విడో పింఛన్ కానీ, వృద్ధాప్య పింఛన్ కానీ, వికలాంగ పింఛన్ కానీ, కళ్యాణ లక్ష్మి కానీ, సాదీ ముబారక కానీ, రైతు బంధు కానీ, రైతు బీమా కానీ ఇలా చెప్పుకుంటూ పోతా ఉంటే ఎల్ఓసి రూపంలో కూడా ఇప్పుడు సీఎంఆర్ఎఫ్ చెక్కులు ఎల్ఓసి రూపంలో అన్నిట్లలో కూడా ప్రతి గడపకు కూడా ఏదో ఒక రూపకంలో చిన్న మన 2016 పెన్షన్ లేకుంటే కళ్యాణ లక్ష్మి చెక్కు ఏదైనా కూడా మన గడపకు అందుతుంది. ఆ సంక్షేమ పథకాలతో చూస్తూ ఉంటే గత ప్రభుత్వంలో మన రోడ్లు కానీ, మోర్లు కానీ, మన పల్లెలు కానీ, ఇవాళ తెలంగాణ రాష్ట్రం వచ్చినాకనే పల్లె ప్రగతి కార్యక్రమం తీసుకొని పల్లెలు ఇవాళ పరిశుభ్రత పచ్చదనంతో ఉన్నామంటే ఇంత ఆరోగ్యంగా ఉన్నాం మనం. నిన్ననే మనకు మొన్ననే 4-స్టార్ ర్యాంకు కేటగిరీలో కూడా రాజన్న సిరిసిల్ల జిల్లా దేశంలోనే మొదటి స్థానం కైవసం చేసుకుంది, రెండవ స్థానం కరీంనగర్ జిల్లా చేసుకుంది, మూడవ స్థానం పెద్దపల్లి జిల్లా చేసుకుంది మన రాజన్న సిరిసిల్ల జిల్లా. ఎందుకంటే అన్నిట్లలో కూడా గౌరవ మంత్రివర్యులు కేటీ రామారావు గారు జిల్లాకు నేనంటూ ఉన్నా అని అన్నిట్లలో కూడా అందరినీ ముందుకు తీసుకెళ్తుంటూ కూడా మనవేమవాడ నియోజకవర్గంలో మన ఎమ్మెల్యే రమేష్ బాబు గారి సహకారంతో కూడా మన మండలంలో అన్ని పల్లెలు ప్రగతి పథంలో నడుస్తున్నాయంటే ఇవాళ మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చినాకనే ఇలా మనం అన్ని విధాల్లో చూస్తున్నాము. ఇవాళ ప్రభుత్వ హాస్పిటల్లో కూడా
మన జిల్లా హాస్పిటల్లో ఎన్ని డెలివరీలు అవుతున్నాయి అమ్మా నెలకు 323 దాకా డెలివరీస్ అవుతున్నాయి ఎందుకంటే ఉచితంగా అమ్మఒడి అంబులెన్స్ లో తీసుకెళ్లి ఒక ప్రెగ్నెంట్ ఉన్నామను హాస్పిటల్కి తీసుకెళ్లి అక్కడ పురుడు పోసి కేసీఆర్ కిట్టించుకుంటూ కూడా అమ్మఒడి ద్వారా మళ్ళీ ఇంటికి చేర్చుతుంది అని అంటే అది దేని వల్ల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చినాక ప్రతిది కూడా లబ్ధి పొందుతున్నాం ఇవల్ల వైద్యము విద్య పెట్టుబడి గిట్ట పెట్టకపోతే మా తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉంటారని మన ప్రభుత్వ హాస్పిటల్ చూస్తా ఉంటాయి ఇవల్ల మండల హాస్పిటల్ కూడా మన పిహెచ్ఎస్ లో కూడా అనేక విధాలుగా కూడా సేవలు అందిస్తున్నారు వాటినన్నిటిని కూడా మీరు జబర్దస్తిగా అందుకోవాలి ఏమి ఇబ్బందులు ఉన్నా కూడా ఎవర్ని ఇబ్బంది గట్ట కూడా మనకు అందే ఫలాలు కూడా మనం అందుకోవచ్చు ఎందుకంటే మనము జబర్దస్తిగా ఓటేసి అడ్డుదారునిగా ఓటేసి మనం వాళ్ళని గెలిపించినాము మమ్మల్ని అందరినీ మీరు గెలిపించారు కాబట్టి మీకు ఏది